రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అత్యంత దిగజారిపోయింది. ఈరోజు కొంతమంది మేము సిఐడి పోలీసులు అని చెప్పుకుని టీడీపీ యువనేత చింతకాయలు విజయ ఇంటికి పైన 10 నుంచి 15 మంది పడిపోయి సృష్టించిన అరాచకం అంతా ఇంత కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా చింతకాయలు విజయ గారికి మీరు నోటీసు ఇవ్వాలి అంటే మీ కూడా ఒక యూనిఫామ్ ఉన్న పోలీసుని తీసుకురావాలి. వచ్చిన వాళ్ళకి యూనిఫామ్ లేదు, ఐడి కార్డు లేవు, వాళ్ళు వచ్చిన బండి నెంబర్ ప్లేటు కూడా దొంగ నెంబర్ ప్లేటు. మరి ఇంత దొంగచాటుగా ఇంత దౌర్జన్యంగా రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులేనా, సిఐడి పోలీసులేనా? ఎప్పటి వరకు ఎవరికి తెలియదు, వాళ్ళు నిజంగా సిఐడి పోలీసులు అంటాకి ఎటువంటి ఆధారాలు చూపించట్లేదు. కనీసం మీడియాలో గత మధ్యాహ్నం నుంచి న్యూస్ వస్తుంది, ఎవరైనా మేము పోలీసులమే, మేము సిఐడి అధికారులం అని కనీసం ఎవరైనా ఒక ఆధారం బయట చూపించారా? పైగా మళ్ళీ అక్కడ సీసీ కెమెరా రికార్డును తొలగించే ప్రయత్నం చేయడం ఇంకా ఘోరం. మీరు నిజంగా 41 నోటీస్ ఇవ్వాలి అనుకుంటే ఇంత దౌర్జన్యం సృష్టించి ఇంతమందిని కూడా వేసుకుని రావాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు లేదా ఇద్దరు వచ్చి ఆ ఇంటికాడ నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ లేని పక్షంలో నోటీసు గుమ్మాలు కంటించెళ్ళచ్చు. మీరు ఎంతమందికి మీరు నోటీసులు గుమ్మాలు కంటించలేదు గతంలో? అంటే సిఐడి ఇది కేవలం కావాలని దౌర్జన్యం చేయటమే. ఇంట్లో 4 ఏళ్ల చిన్నపిల్ల ఉంది, ఆడవాళ్ళు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేసి కొట్టి 4 ఏళ్ల చిన్నపిల్లల్ని ఇంట్రాగ్రేషన్ చేస్తే ఏం చెప్పొద్దండి? 4 ఏళ్ల చిన్నపిల్లల్ని మీ నాన్న ఎక్కడున్నారని బెదిరించి అడుగుతారా? మీరు ఎలాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటించట్లేదు, కనీసం మానవత్వ విలువలైనా పాటించాలి కదా. 4 ఏళ్ల చిన్నపిల్లల్ని ఎవరైనా ప్రశ్నిస్తారా, అడుగుతారా? అదిగాక మీరు ఎందుకు వచ్చారు ఏంటని అడిగిన టీడీపీ నేతల పైన మేము తిరిగి కేసు పెడతామని చెప్పి వెళ్ళిపోయే సిఐడి అధికారులు బెదిరిస్తున్నారు. అంటే మీరు దొంగచాటుగా మీరు దొంగ నెంబర్ ప్లేట్ వేసుకుని బండి వేసుకుని యూనిఫామ్ వేసుకోకుండా ఐడి కార్డులు వేసుకోకుండా ఇంట్లో చొరబడొచ్చు, అసలు మీరెవరు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారా? అలా పెట్టాలి అంటే రాష్ట్రంలో ఎంతమంది మీద కేసులు పెడతారు? ఒకవేళ వచ్చిన వాళ్ళు సిఐడి అధికారులే కాదు, వేరే ప్రైవేటు వ్యక్తులు లోనకి వెళ్ళిన తర్వాత ఏదైనా చేస్తారు, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సిఐడి పోలీసులు బాధ్యత వహిస్తారా? మీడియాలో మధ్యాహ్నం నుంచి న్యూస్ వస్తున్నప్పుడు దాన్ని సిఐడి అధికారులు ధృవీకరించాలి కదా, మేము సిఐడి అధికారులు పలానా పలానా దానికి వచ్చామని. మీరు 10 నుంచి 15 మంది రావాల్సిన అవసరమే ఉంది. మీరు వచ్చింది నోటీస్ ఇవ్వడానికైతే 10 నుంచి 15 మంది రావాల్సిన అవసరమే ఉంది. వచ్చిన తర్వాత ఇంట్లో మనుషులు లేరని చెప్పినప్పుడు మీరు వెళ్ళిపోవాలి, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఇంట్లో ఉన్న చిన్న 4 ఏళ్ల చిన్నపిల్లలను బెదిరించడం అది రాజ్యాంగమేనా? రేపొద్దున మీరు ఇవన్నీ కోర్టులో సమాధానం చెప్పాలి. అంటే కోర్టులు డాగర్కి ప్రతి డీజీపీని కోర్టుకు పిలుస్తున్నాయి, నుంచో పెడుతున్నాయి, సమాధానాలు చెప్పిస్తున్నాయి, అయినా కానీ పోలీసు వ్యవస్థలో మార్పు రాలేదు. మరి సిఐడి అధికారులు కనీసం అంటే రేపొద్దున మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేదా మీ పై అధికారుల ఆదేశాల మేరకు మీరు ఇలాంటి చర్యలు చేస్తే రేపు మూల్యం మాత్రం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి అరాచకాలు మానాలని చెప్పి ఏపీ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం.